చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు ఈ సీజన్ లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. షుగర్ బాధితులు చలికాలంలో తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గులతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. చలికి గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, ఎలాంటి వ్యాయామం లేకపోవటం, వ్యాయామం చేసేందుకు శరీరం సహకరించకపోవటం, నీరసం వంటి సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే డయాబెటీస్ పేషెంట్స్ లో హుషారుతో పాటు సత్తు వస్తుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఈ సీజన్లో డయాబెటీస్ ఉన్నవారు ఇమ్యూనిటీని పెంచే ఆహారం తీసుకోవాలి. అలాంటి ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పండ్లు ఆరోగ్యానికి మంచివని తెలుసు. అందులో సిట్రస్ ఫ్రూట్స్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గించేందుకు సహాయపడతాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మ నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని పిండి తాగినా, నారింజ పండును నేరుగా తిన్నా లేదా జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితాలను పొందవచ్చు. రోజు ఒక యాపిల్ తింటే ఒంటికి మంచిదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పండులో 22 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. యాపిల్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు నిండిన ఫీల్ ని కలిగిస్తుంది. షుగర్ బాధితులు యాపిల్ ను స్నాక్ లా తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. వీటితో పాటే ఈ సీజన్లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. రోజు ఒక కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆకుకూరలను కూరగా వండుకుని తిన్నా లేదా సలాడ్ చేసుకుని తీసుకున్నా, దోశల్లో మిక్స్ చేసి తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్ షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు హెల్దీ ఫ్యాట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. అందుకే బాదం, వాల్నట్స్, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలను డైలీ డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నట్స్ను నేరుగా తినకుండా రాత్రి నానబెట్టి ఓట్స్లో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. క్యారెట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికం. ఇది రక్త ప్రవాహంలో చక్కెరని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే క్యారెట్స్ తిన్నప్పుడు కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. లంచ్ డిన్నర్ ముందు కాసిన్ని క్యారెట్ ముక్కలను తింటే హైపోగ్లైసీమియా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. ఇక ఈ సీజన్లో ఎక్కువగా లభించే ఉసిరిలో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంతేకాదు ఉసిరిలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పెరిగేందుకు సహాయపడుతుంది. ఉసిరిని ఊరగాయగా, చట్నీగా, రసంలా ఎలా తీసుకున్నా మంచిదే. షుగర్ ఉన్నవారు తీయటి పదార్థాలకు దూరంగా ఉండాలంటారు. కానీ శీతాకాలంలో లభించే చిలగడ దుంపలు తినడం వల్ల షుగర్ బాధితులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడ దుంపలో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలో విటమిన్ ఏగా మారుతుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించడంతో పాటు కంటి సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క మెలం గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ రెండింటి స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. ఇది హార్ట్ ప్రాబ్లం రిస్క్ ని తగ్గిస్తుంది. దాల్చిన చెక్కను మిగతా ఆహారంలో యాడ్ చేయడంతో పాటు వారానికి ఒకసారి దాల్చిన చెక్కతో చేసిన టీ తాగితే ఎంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది శరీరంలోని మంటను తగ్గిస్తుంది. ఇక పసుపు కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ డైట్ తో పాటు సమయానికి నిద్రపోవటం, వర్కౌట్స్ చేయడం వల్ల చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీరు ఫాలో అవుతారని మేము ఆశిస్తున్నాం.